అందరికీ నమస్కారం. నేను మీ వ్యవసాయాధికారి. మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం మరియు వ్యవసాయ పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్ వారి వ్యవసాయ బులెటిన్. ఇది నిన్నటి నుండి అంటే 6/9/2023 నుండి 10/9/2023 అంటే ఆదివారం వరకు వర్తించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులకు సంబంధించి ఈ బులెటిన్ వెలువడడం జరిగింది. దీనికి సంబంధించి గత 3 రోజుల వాతావరణం చూసుకున్నట్టయితే అక్కడక్కడ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మనకు ప్రగతి ఉష్ణోగ్రతలు 25 నుంచి 36 డిగ్రీల టెంపరేచర్కు ఉంటుంది. అదేవిధంగా రాత్రికి సంబంధించి 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. రాబో 5 రోజులకు సంబంధించి వాతావరణము హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 26 నుండి 30 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల టెంపరేచర్ ఉండే అవకాశం ఉంటుంది. దీని హెచ్చరిక ఏంటంటే రాబో 2 రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అక్కడక్కడ 3 రోజుల పాటు ఉరుములతో మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు ఈ వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు కొన్ని పాటించాల్సి ఉంటుంది. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో వర్షాధార పంట పొలాల నుండి మురుగునీటిని తీసివేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలం నుండి మురుగునీటిని తీసివేయడానికి ప్రత్యేకమైన కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా పంట పొలాల్లో మందుల్ని పిచికారీ చేసుకోవాలనుకుంటే మాత్రం అవి వాయిదా వేయాల్సి ఉంటుంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కురిసే వర్షం ఉంది కాబట్టి రైతులు ఎక్కడ కూడా వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడరాదు. అదేవిధంగా పశువుల్ని, గొర్రెల్ని, మేకలను చెట్ల కింద ఉంచకుండా సురక్షితమైన ప్రాంతాల్లో వాటిని రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఉరుములు పిరుగులు పరిగే సమయంలో రైతులు ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ స్టార్టర్లను కానీ, విద్యుత్ స్తంభాలను కానీ, విద్యుత్ తీగలకు కానీ దూరంగా ఉండాల్సిందిగా ప్రధాన శాస్త్రవేత్త అగ్రాణ్యం మరియు అధిపతి గారు సూచించడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఈ పద్ధతులు పాటించాల్సిందిగా కోరుతున్నాను.